నమస్కారం అండి, నేను సంపూర్ణేష్ బాబు గారు. నమస్తే సంపూర్ణేష్ అనకుండా సంపూర్ణేష్ బాబు అని హీరో ముందే ఊహించేసి హీరోలను అందరూ బాబు బాబు అని పిలుస్తారని చెప్పేసి బాబు యాడ్ చేసుకున్నావా? అంటే కొత్త బాబు కావాలని పేరు పెట్టుకున్నావు హృదయకాలం అప్పుడు. అసలు నువ్వు ఊహించావా సంపూర్ణేష్ బాబు అసలు నువ్వు అసలు ఇన్ని సినిమాలు హీరోగా చేస్తానని ఎప్పుడైనా ఊహించావు? అస్సలు ఊహించలేదు అక్క. ప్రశంస గారు సినిమాలో డైలాగ్ పాడడం అనేది మామూలు విషయం కాదు అని అన్నారు. ఇంకప్పుడు ఓకే ఇది అంటే ఏమన్నా టర్న్ అవుద్దా ఏంది అనుకున్నాం. ఓ 10-15 రోజులు చేసాం. మేము అసలు ఫుల్గా ఉంటాం మనమే అనుకున్నాం. అసలు తెలీదు రోజు చేసాం కదా. సంపూర్ణంగానే మా బాబాయ్ ఇస్ లైక్ బిగ్ ఫ్యాన్, మీకు ఇంతవరకు చెప్పలేదు సార్ నేను. సో ఆయన అయితే నువ్వు ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే, చాలా మంచి వ్యక్తి అతను, సో డెఫినెట్లీ నువ్వు కూడా హిట్ అవుతావు అన్నట్టు చెప్పారు. నువ్వు కెరియర్ బిగినింగ్లో నువ్వేంటి హీరో ఏంటి అని అవమానించినాడు ఎవరు? చాలామంది అన్నారు. నాకు ఫోన్ చేసి కూడా తిట్టేవాళ్ళు. సినిమా రిలీజ్ అయినాక డైరెక్ట్ ఫోన్ చేసి అన్న అన్న అని మాట్లాడి కూడా తిట్టిన సందర్భాలు. ఓకే, చెప్పగలరా అంటే వాళ్ళు ఎలా తిట్టారో యాజ్ ఇట్ ఈజ్ అదే పేరుతో నేను నెంబర్లు ఫీడ్ చేసుకున్నాను. చీట్ చేసినట్టుగా ఎక్కడో అమెరికా నుంచి ఫస్ట్ గా దిగినట్టుగా ఆ బిల్డప్ ని ఎంత క్రియేట్ చేసుకోవాల్సింది, ఆ అబద్ధాన్ని సినిమాటిక్ గా అది నిజంగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది ఆ రోజు? ఇప్పుడు తప్పు చేశాను మీకు ఏం అనిపించట్లేదు ఆ రోజు చేసింది? అనిపించలేదు అన్న. అన్నాక ఇట్లా ఏబిఎన్లో ఇట్లా వస్తుంది అంటే ఏం టెన్షన్ పడదు, మన ఎవరు చీట్ చేయట్లేదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు, ఇంకేం కాదు నేను అప్పటికీ సపోర్ట్ అంటే మా ఏరియాలో మనము అని గుర్తుపట్టడం లేదు కానీ అదే ప్రాక్టికల్గా నేనే కదా చేసింది కనిపించింది. ఏం కాదు నువ్వేం టెన్షన్ అడుగు, నీకేమైనా అయితే నేను ఉన్నాను ఓకే అనుకున్నా. అంటే ముందు నుంచి సమాజ సేవలో ముందుంటే నువ్వు అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని అని ఆశపడుతున్నావా? ఆ ఆలోచన ఏదైనా ఉందా? ఈ ప్రసంగి ఏం లేదు అన్న, అంటే రాజకీయాలు అది ఇంతకన్నా టఫ్ జాబ్ అనేది నా ఫీలింగ్. సీలు రక్షితి రక్షిత ఏంటి? శీలం అనేది ఆడవాళ్ళకి కాదు, మగవాడు కూడా తన శీలాన్ని జాగ్రత్తగా ఉంచుకోగలిగితే, అంటే దానికి అంత వాల్యూ ఇచ్చి ఉంచుకోగలిగితే బయట ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగవు హీరో గారు. అలాంటి ఒక కథతో మిమ్మల్ని పెట్టి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. ఆడవాళ్ళని రేప్ చేయడం, శీలం పోగొట్టడం అనే అట్లాంటి సీన్లు అట్లాంటి సినిమాలు మనం తోలుస్తాం. మగాడి శీలాన్ని పోగొట్టడం, అమ్మాయి పోగొట్టిందా ఏంటి? మనం ఎంతోమందితోటి ఇలా చేసాం, ఎవరితో ప్రాబ్లం కాదు, వీళ్ళని అనవసరంగా గెలుపుకున్నాము, వాళ్ళ స్కామ్ ప్రాబ్లం. ఎంతమంది మగవాళ్ళు ఆల్రెడీ రేప్ చేస్తున్నారు, వీడేంద్ర ఎంత పెంట చేస్తుండు అని వాళ్ళతో ట్రాక్ తిరుగుతుంది. మదర్ సినిమా తోటి ఏం నేర్చుకున్నారు? యాక్టింగ్, డ్యాన్స్, సెగ్మెంట్ చెప్పు. సదా మీ ప్రేమ బానిస సంపూర్ణేష్. బన్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం క్యాలీఫ్లవర్, సీలో రక్షితి రక్షిత అనే ట్యాగ్లైన్తో రాబోతున్న ఈ సినిమా తనకు మరో గ్రాండ్ సక్సెస్ ఇస్తుందని సంపు చెబుతున్నారు. మరి ఆయన నమ్మకానికి కారణం ఏమిటో ఆయన నాయుడు తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను సంపూర్ణేష్ బాబు గారు. వాసంతి. యా సంపూర్ణేష్ అనకుండా సంపూర్ణేష్ బాబు అని హీరో ముందే ఊహించేసి హీరోలను అందరూ బాబు బాబు అని పిలుస్తారని చెప్పేసి బాబు యాడ్ చేసుకున్నావా? అంటే కొత్త బాబు కావాలని పేరు పెట్టుకున్నావు హృదయకాలం అప్పుడు. బాబు కావాలని కావాలని అంటే హీరో ఇండస్ట్రీలో హీరోలు అందరూ బాబు 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 అంటారని పెట్టుకున్నారా? అది అంటే అప్పుడు మనకు ఎందుకు అనేది తెలియదు కానీ ప్లెయిన్గా ఉండకూడదు, సంపూర్ణేష్ అని ఉండకూడదు, ప్లెయిన్గా ఉండకూడదు. ఒక బాబు అనే పేరుతో ఒక కొత్త పేరు కావాలనుకున్నప్పుడు చాలా పేర్లు సెలెక్ట్ చేశారు. పరిపూర్ణేశ్ బాబు అని, పరిపూర్ణేశ్ బాబు, పరిపూర్ణేశ్ బాబు, సంపూర్ణేశ్ బాబు అని, అంటే ఇకన్నీ మిగతా అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే కొత్తగా అనిపించలేదు. ఒకసారి అనుకుని డన్ ఇది బాగుంది అని రాయసన్న ఫిక్స్ చేసాను, రేపటి నుంచి సంపూర్ణేశ్ బాబు అంటే ఎలాగే హీరో బాబు బాబు అని పిలిచి ఎవరు కూడా బాబు అని పిలుస్తారు అప్పటి నుంచి అంటే అందరు సబ్బు అని పిలుస్తారు. సబ్బు అని ముందు పేరుగా, ముందు పేరు జరిగింది. అసలు నువ్వు ఊహించావా సంపూర్ణేష్ బాబు అసలు నువ్వు అసలు ఇన్ని సినిమాలు హీరోగా చేస్తానని ఎప్పుడైనా ఊహించావు? అస్సలు ఊహించలేదన్న. అంటే సినిమాలలో యాక్టింగ్ చేయాలని లక్షలాది మందిలో మనం ఒక్కలం,
ఎక్కడన్నా మనది ఎక్కడో చింతపేట దగ్గర చిన్న పల్లెటూరు, ఓ మధ్యతరగతి కుటుంబం, చిన్నప్పుడే నాన్న చనిపోయి అన్న గోల్డ్ ఆభరణాలు తయారు చేయడం, తర్వాత నేను వర్క్ నేర్చుకోవడం, దాని తర్వాత చిన్న సిద్దిపేటలో షాప్ పెట్టుకొని ఇంకా లైఫ్ ఇంకా ఇదే ఇదే ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఇంకా పని చేసుకోవాలి, బతకాలి. కానీ మనకి ఎక్కడో సినిమాలలో ఒకసారి కనపడాలని అది పిచ్చి. అంటే నాకు నేను సెవెంత్ ఆ టైంలో చదువుకునే టైంలో నాటకాలు ఎక్కువ చూసేవాడిని. ఆ నాటకాలు చూసి ఆ ఇమాజినేషన్లో ఉండి చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా, అలా అలా ఆటలతోటి పెరిగినటువంటి కసి యాక్టర్ అవ్వాలనేది. ఫస్ట్ ఒకసారి గురుగారు కృష్ణంశి గారి సినిమాలో అవకాశం వచ్చింది, మహాత్మాలు శ్రీకాంత్ అన్న 100 సినిమా, దాంట్లో చిన్న చిన్న రోల్. అసలు మనం అది ఒక వారం 10 రోజులు చేసాము. అంటే గ్యాంగ్లో మనం కూడా డైలాగ్ చెప్పాము. అప్పటికి ఆ డైలాగ్ చెప్పినప్పుడే సెట్లో ఉన్న వాళ్ళు చాలామంది అన్నారు, ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ డే షూటింగు, కృష్ణంశి గారి సినిమాలో డైలాగ్ వాడడం అనేది మామూలు విషయం కాదు అని అన్నారు. ఇంకప్పుడు ఓకే ఇది ఏంటంటే మన టర్న్ అవుద్దా ఏంది అనుకున్నా. ఓ 10-15 రోజులు చేసాము. అసలు ఫుల్గా ఉంటాం మనమే అనుకుంటాం, అసలు తెలీదు రోజు చేసాం కదా. 10-12 రోజులు చేసాము, అసలు ఫుల్ మనది 2-3 నిమిషాలు ఉంటుంది అన్నట్టు ఉండే. కట్ చేస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే 6 సెకండ్లు అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అయ్యో అని కొంచెం డిసప్పాయింట్ అండి, ఏంటి ఎన్ని రోజులు చేసాము ఇంతే ఉంది అని. అప్పుడు ఇక అంటే ఎలా ఎలా అనుకున్న టైంలో ఏవో చిన్న చిన్న సినిమాలలో క్యారెక్టర్లు చేసామన్నా, కాకపోతే ఏంటంటే అవి రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయినా ఇంకంతగా పెద్ద కావు, క్యారెక్టర్ రిజిస్టర్ అయ్యేటట్టుగా ఏమీ లేకుండా చేశాను. ఆ జర్నీలో రాజేష్ కలిసి ఈ స్థాయి తీసుకొచ్చి తీసుకొచ్చాను. మరి మధ్యలో వాసంతితో ఒకసారి మాట్లాడదాం. వాసంతి, హలో అండి. హాయ్ అండి. సంపూర్ణ ఎప్పుడు చూసారు? ఫోటోషూట్ వచ్చేసా? అంతకుముందు సినిమాలో చూడలేదా? సినిమాస్లో చూసాను, బట్ డైరెక్ట్గా కలవడం మాట్లాడడం ఫస్ట్ టైం ఫోటోషూట్ అప్పుడే. సార్ నన్ను ఆ రోజు ఒక డైలాగ్ అడిగాడు, మీ తెలుగు అమ్మాయి కదా అని. ప్రాపర్ తెలుగు అమ్మాయి అంటే అప్పుడు అమ్మాయి అనుకున్నారు. తెలుగు వచ్చే అమ్మా అని అడిగా, తెలుగు అమ్మాయికి తెలుగు వచ్చే అమ్మాయికి చాలా తేడా. ఇలా ఉంటుంది నా తెలుగు, ఒకటి చెప్పిపోయి ఇంకొకటి. చూసాను సార్తో వర్క్ పడిన తర్వాత నాకు తెలుగులో, సో ఆయన రెఫరెన్సెస్ అన్ని వీడియోస్ అన్ని ఎవ్రీథింగ్ చూసాను. యా, మీరు ఊహించారా సంభవపక్కన హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతానని? లేదు, అస్సలు లేదు, అసలు అలా అయితే ఎవరూ ఏమనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ ఎంకరేజ్ చేశారు, సంపూ గారి పక్కన అయితే చెయ్యి పర్లేదు, వై టు లూజ్ దట్ ఆఫర్, మంచి క్రేజ్ ఉంది తనకి తెలుగులో అని నా ఫ్యామిలీ ఎక్కువ పుష్ చేశారు నన్ను చేయమని. యా, వెంటనే యాక్సెప్ట్ చేసాను. ఇంకా ఫ్యామిలీ ఆబ్వియస్లీ వాళ్ళ నుంచి అంత సపోర్ట్ ఉంటే, సంపు అనగానే మా బాబాయ్ ఇస్ లైక్ బిగ్ ఫ్యాన్, మీకు ఇంతవరకు చెప్పలేదు సార్ నేను. సో ఆయన అయితే నువ్వు ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే, చాలా మంచి వ్యక్తి అతను, సో డెఫినెట్లీ నువ్వు కూడా హిట్ అవుతావు అన్నట్టు చెప్పారు. సంపు, నువ్వు కెరియర్ బిగినింగ్లో నువ్వేంటి హీరో ఏంటి అని అవమానించిన వాళ్ళు ఎవరు? నాకు అది చెప్పి హీరోగా చేస్తానప్పుడు చాలామంది, అంటే సోషల్ నెట్వర్క్ మీడియాలో చాలా కామెంట్స్ వచ్చినాయి. కానీ డైరెక్ట్ నేను హీరో అని అప్పటికెవరు తెలియదు కదా. నరసింహచారిగా ట్రై చేసినప్పుడు హీరో అనే విషయం తెలియదు. సంపూర్ణేష్ బాబు అన్నప్పుడు మళ్ళీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను హీరో అని చెప్పడానికి. దాంట్లో చాలా కామెంట్స్ వచ్చేటి అన్న, నేను హీరో ఏంట్రా, అసలు నువ్వు అసలు ఎలా అవుతావు నువ్వు హీరో, నువ్వు ఏంటి? ఫస్టు రాజేష్ అని అనుకున్నప్పుడే చెప్పాను, అంటే హీరో క్వాలిటీ లేనటువంటి వ్యక్తితో నేను సినిమా చేయాలి. ఫస్ట్ తిడతారు, పిచ్చ పిచ్చగా తిడతారు, దాని తర్వాత నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు, ఇష్టపడడం మొదలు పెడతారు. అక్కడ నుంచి సక్సెస్ అవుతావు నువ్వు, ఫస్ట్ అయితే తిడతారు అని భరించాలి అని చెప్పాను. ఓకే డన్. అంటే మన నేను ఏమనుకున్నా అంటేనా, మనం చేసే చాలా పెద్ద ప్రయత్నం, లక్షలాది మంది ట్రై చేస్తున్న దాంట్లో మనం నిలబడాలని చేస్తున్నాం. ఎస్, ఓకే డన్. ఇంకా ఇవన్నీ కామన్ అనుకొని ఆ టైంలో అన్నిటికీ నవ్వుతూ మా రిప్లేస్తో అలా చేయడం చాలామంది అన్నారు. ఫోన్ చేసి కూడా తిట్టేవాళ్ళు సినిమా రిలీజ్ అయినాక, డైరెక్ట్ ఫోన్ చేసి
అన్న అన్న అని మాట్లాడి కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, పేర్లు చెప్పగలరా? అంటే వాళ్ళు ఎలా తిట్టారో యాజ్ ఇట్ ఈజ్ అవే అదే పేరుతో నేను నెంబర్లు ఫీడ్ చేసుకున్నాను. ఫీడ్ చేసుకుంటే మళ్ళీ ఆడు ఫోన్ చేయడం అంటే అప్పుడు నాకు ఏమనిపించిందన్నా ఫస్ట్ లే అన్నోన్ నెంబర్ నేను లేపడం ఒక తప్పు, ఆడు తిట్టేప్పుడు మళ్ళీ నేను రెండో తప్పు చేయకూడదని ఓకే ఓకే అని పెట్టాను. అంటే కొన్నిసార్లు స్టార్టింగ్ అయితే సతాయించాలి రాత్రి ఫోన్ చేసి, అందుకే అసలు రాత్రి ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోవడం